బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది. హైడ్రా దూకుడుగా వెళ్తోంది. అండ్ కన్వెన్షన్, అక్కినేని నాగార్జున అండ్ కన్వెన్షన్ ని కూల్చేసిన హైడ్రా అధికారులు దూకుడుగా ముందు వెళ్తున్నారు. మనం చూసినట్టయితే జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ ఫామ్ హౌస్ ని కూల్చబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి, కొన్ని సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఒక్కసారి ఆ ఫోటోలు మనం చూద్దాం. హైడ్రా అధికారులు ఎవరైతే ఉన్నారో జన్వాడకు సంబంధించిన జన్వాడ ఫామ్ హౌస్ లో వాళ్ళందరూ ఉన్నారు, అక్కడికి వెళ్ళి పరిశీలిస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇట్లా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంకా చాలా ఉన్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి అక్కడ ఏదైతే కూల్చివేతకి వాళ్ళు అక్కడికి వెళ్ళారంటూ కొన్ని ఫోటోలు బయటకు వచ్చి సోషల్ మీడియాలో బయటకు వచ్చిన పరిస్థితి నిజంగా చూస్తే ఇంకా కొన్ని ఫోటోలు ఉన్నాయి, చూద్దాం మనం. జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి మొన్నటి నుంచి కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. కేటీఆర్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని కూల్చబోతున్నారు హైడ్రా అధికారులు. మొట్టమొదటిగా వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు అన్కన్వెన్షన్ ని కూల్చేసిన పరిస్థితి. ఈరోజు జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ ఫామ్ హౌస్ ని కూల్చబోతున్నారు అని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో హైడ్రాకి సంబంధించిన అధికారులు వీళ్ళు కూడా మిగతాయి, వీళ్ళ లిస్టులో చాలా ఉన్నాయి. ఎందుకంటే అనురాగ్ కి సంబంధించి, అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్, పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన అనురాగ్ కాలేజ్ని కూడా కూల్చబోతున్నారు రేపు అంటూ వార్తలు వస్తున్న పరిస్థితి. నిజంగా చూస్తే ఇక్కడ తెలంగాణలో హైడ్రా దూకుడుగా ముందు వెళ్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని అధికారాలు వాళ్ళకి ఇచ్చేశారు, ఎక్కడైతే నిబంధనలు ఉల్లంఘించారో, చెరువుల్ని వీటిని కబ్జా చేస్తారో, అక్కడ వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికి కూడా ఫుల్ పవర్స్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అందరినీ ఏదైతే ఉన్నా ముందుకెళ్ళండి అని చెప్పిన పరిస్థితి. అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. హైడ్రా మరో సంచలనానికి సిద్ధమైంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉపయోగిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ ను హైడ్రా అధికారులు మరికొద్ది సేపట్లో కూల్చివేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు అక్కడికి చేరుకున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ వద్ద సర్వేను అధికారులు పూర్తి చేశారు. ఇరిగేషన్ అధికారులు వివరాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. నిజంగా ఇది ఏదైతే తెలంగాణ రాజకీయాలలో ఒక సంచలనమైనటువంటి ఒక పరిణామంగా చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ అండ్ కేటీఆర్ ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఆయనకి సంబంధించి ఏదైతే పగ తీర్చుకోబోతాడు, పగ తీర్చుకుంటాడని కూడా చాలా మంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ ని హైడ్రా పేరుతో అక్కడికి వెళ్ళి కూల్చివేతలు చేపట్టబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. కాగా జన్వాడ ఫామ్ హౌస్ తో పాటు మరికొందరు మంది ప్రముఖులకు సంబంధించిన ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. కొంతమంది సినీ ప్రముఖుల ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. దీంతో ఏకకాలంలో జన్వాడ ఫామ్ హౌస్ తో పాటు ఇతర ఫామ్ హౌస్లను కూడా కూల్చివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ క్షణానైనా ఫామ్ హౌస్లు కూల్చివేసే అవకాశాలు నిజంగా కనిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం హైడ్రా అధికారులు అక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. కూల్చివేతకు ఎంత సమయం పడుతుంది, ఎంతమంది సిబ్బంది అవసరం అవుతారు వంటి విషయాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎన్ని బృందాలు అవసరం అవుతాయో అనే దాని మీద కూడా ఒక జాబితాని కూడా సిద్ధం చేస్తున్నారు హైడ్రా అధికారులు. అయితే ఎప్పుడు కూల్చివేస్తారనే దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. ఫామ్ హౌస్ వద్ద ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు సర్వేని పూర్తి చేసినట్టు తెలుస్తోంది. 3 రోజుల క్రితం కూడా ఒక సర్వే నిర్వహించాడు అక్కడ జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి. హైడ్రా అధికారులతో కలిసి ఇరిగేషన్ అధికారులు తాజా సర్వే చేపట్టారు. కాగా 111 జీవోని ఉల్లంఘించి జన్వాడ ఫామ్ హౌస్ ను నిర్మించారంటూ గత కొద్ది కాలంగా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. కాగా జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని మాజీ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఇటీవలే ఆయన మీడియాతో మాట్లాడుతూ బఫర్ జోన్ లో కానీ ఎఫ్టిఎల్ లో కానీ తనకు ఎలాంటి ఫామ్ హౌస్లు లేవని ఆయన చెప్తున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ తన ఫ్రెండ్దని ఆయన చెప్పారు. తన స్నేహితుడి ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్లో లేదా బఫర్ జోన్లో ఉంటే తానే దగ్గరుండి
కూలగొడతానని ఆయన వ్యాఖ్యానించారు. నా పేరు మీద ఫామ్ హౌస్లు ఉన్నట్టు మీడియాలో ఏవేవో కథనాలు రాస్తున్నారు, కానీ స్పష్టంగా చెబుతున్నాను, జన్వాడా ఫామ్ హౌస్లో నేను లీజుపై ఉన్నాను. ఒకవేళ తప్పు జరిగితే నేను దగ్గరుండి కూల్చివేయించేందుకు నేను సహకరిస్తానని చెప్పి కూడా కేటీఆర్ మాట్లాడిన పరిస్థితి. దాని తర్వాత మనం చూసుకుంటే ఈరోజు ఇలా మాట్లాడిన తర్వాత ఎన్కన్వెన్షన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేసిన పరిస్థితి. హైకోర్టు ఉత్తర్వులు వచ్చాయంటే కూడా నాగార్జున, అక్కినేని నాగార్జున ట్వీట్ చేసినప్పటికి కూడా ఇవన్నీ నిజం కాదు, హైకోర్టు దీనికి సంబంధించి ఎలాంటి కూడా ఉత్తర్వులు ఇవ్వలేదు, ఆపమని కూడా చెప్పిన పరిస్థితి. దాంతోపాటే ఎన్కన్వెన్షన్ని కూల్చివేసిన తర్వాత రకరకాల వ్యక్తుల పేర్లు తెర మీదకు వస్తున్నాయి. మనం చూసుకున్నట్టయితే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకుడు ఆయన, అనురాగ్ కాలేజీకి సంబంధించి కూడా ఆయన్ని కాలేజెస్ని పడగొట్టబోతున్నారు, పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించి కూడా కొన్ని ఏదైతే ఉన్నాయో అది కూడా కూలగొట్టబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు మల్లారెడ్డికి సంబంధించిన, ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన వాళ్ళతో కూడా కూలగొట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే జన్వాడ మీద ఫోకస్ ఉంది. నెక్స్ట్ ఎన్కన్వెన్షన్ తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ని హైడ్రా కూల్చబోతుంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని పనులు కూడా పూర్తయ్యాయి, కూల్చటమే తరువాయి అన్నట్లు చెప్తున్న పరిస్థితి. దీని తర్వాత ఎన్ని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి తెలంగాణలో, ఎందుకంటే అక్బరుద్దీన్, దాంతోపాటు అసదుద్దీన్కి సంబంధించిన ఫాతిమా కాలేజీకి సంబంధించి కూడా అక్కడ కూడా బఫర్ జోన్లోనే ఆ కాలేజీ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి హైడ్రా ఏ విధంగా ముందుకెళ్తుంది, దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది అనే దాని మీద కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు.